హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ సో ఎంసెట్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో మేము అందిస్తున్న దాంట్లో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోస్ట్ ఆఫన్గా రిపీట్ అయ్యేవి మేము పిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కో మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని సీరియస్ తీసుకోండి ప్రతి వీడియోని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేయండి సో దాంతో మీకు ఏంటంటే అవి మీ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి సో ఒక్కో మార్క్ మీ యొక్క ఫేట్ని మార్క్ చేసే అవకాశం ఉంటుంది ఒక్కో మార్క్తో మీకు రావాల్సిన మంచి కాలేజ్ మిస్ అవుతారు కాబట్టి ప్రతి సమ్ని సీరియస్గా తీసుకోండి ఇది ఒక యజ్ఞంలో చేయండి ఒక తపస్సులా చేయండి సో దాట్ మీకు మంచి మార్క్స్ రావడమే మా యొక్క మెయిన్ గోల్ మేము ఇంత కష్టపడుతున్నామంటే మా యొక్క వ్యూర్స్ అందరికి కూడా మంచి మార్క్స్ రావాలి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్ రావాలి సో చాలామందికి ఏంటంటే ఛాన్స్ ఉండదు మంచి క్లాసెస్ తీసుకునే ఛాన్స్ అలాంటి స్టూడెంట్స్ కోసమే మీ బ్యాక్గ్రౌండ్ ఇంత వర్క్అవుట్ చేసి మీ క్లాస్ అందిస్తున్నాం కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి అండ్ ముఖ్యంగా మాక్ టెస్ట్ సంబంధించి లింక్స్ కింద ఇస్తున్నాము సో మాక్ టెస్ట్ మనవాడికి సంబంధించి ఆ లింక్స్ని క్లిక్ చేసి రాయండి సో దాన్ని బట్టి మీకు ఏ స్టేట్ వైడ్ మీ ర్యాంక్ మీకు తెలుస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా అటెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్ సంబంధించి లింక్స్ కూడా మీ కింద అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి అండ్ ముఖ్యంగా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చిన ప్రతి వీడియోని మీరు సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేయండి సో టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ యొక్క బేసిక్స్ చూసుకుందాం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ టాపిక్స్ చూసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఎలా ఆడడం జరిగింది అండ్ ఈసారి ఎలా అడగబోతున్నాడు ఏంటనే డీటెయిల్స్ మనం వన్ బై వన్ చూద్దాం ఓకే సో సర్ఫేస్ కెమిస్ట్రీలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే అడ్జప్షన్ అబ్జర్బ్షన్ అండ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే కెట్లిస్ట్ అండ్ మిగతా ఫ్యాక్టర్స్ ఏంటి అన్న డీటెయిల్స్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మార్క్స్ అన్నవి మనం ఈ చాప్టర్ నుంచి టైం కన్జంప్షన్ చాలా తక్కువ జరుగుతుంది సో బేసిక్ కాన్సర్ ఫస్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ వచ్చి అడ్జార్ప్షన్ సో అడ్జార్షన్ అనేది ఏంటి ఎక్యుబులేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ది సర్ఫేస్ సర్ఫేస్ వరకే ఎక్యుమలేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ జరుగుతుంది ఎక్కడ బల్క్గా జరగదు ఓకే బల్క్ అనేది కుదరదు అడ్జార్షన్లో కేవలం సర్ఫేస్ వరకే మనకి ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది ఎక్యుమలేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది జరుగుతుంది సో రెండు ఉంటాయి అబ్జార్బ్షన్ ప్రాసెస్లో అడ్జర్బేట్ అండ్ అడ్జర్బెంట్ సో ఏదైతే ఎక్యుమిలేట్ అవుతుందో సర్ఫేస్ మీద దాన్ని అడ్జర్బేట్ అంటారు అండ్ దేని సర్ఫేస్ మీద అయితే ఈ అడ్జర్బేట్ వస్తుందో అదే అడ్జర్బెంట్ అంటారు ఓకే అండ్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసుకోండి అండ్ నెక్స్ట్ కాసెస్ కాసస్ పెద్ద ఓకే ఇంపార్టెంట్ కాదు ఆ క్వశ్చన్స్ అన్న తక్కువ సో దీని క్యారెక్టరిస్టిక్స్ మీద అడిగే అడుగుతాడు సో ఈ పాయింట్స్ చూసుకోండి అండ్ గిఫ్ట్స్ రియాక్షన్ చూసు గిఫ్ట్స్ ఈక్వేషన్ చూసుకోండి అండ్ నెక్స్ట్ అడ్జార్షన్ అండ్ అబ్జర్బ్షన్ డిఫరెన్సెస్ చూసుకోండి అండ్ డిజప్షన్ ఈ మీ దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది సో అపోజిట్ టు అడ్జప్షన్ ఇది ఇట్స్ ద ప్రోసెస్ ఆఫ్ రిమూవింగ్ అండ్ అడ్జర్బ్డ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ సో సర్ఫేస్ మీద అక్యుములేట్ అవ్వడాన్ని అడ్జప్షన్ అంటాం సో అదే సర్ఫేస్ మీద ఉన్న ఆ సబ్స్టెన్స్ని తీసేయడానికి డిజాప్షన్ అంటాం ఓకే సో అడ్జప్షన్ అండ్ అబ్జర్బ్షన్ డిఫరెన్సెస్ చూసుకోండి ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కూడా మన క్వశ్చన్స్ అడుగుతాడు సో అబ్జర్బ్షన్ అనేది ఏంటి కేవలం ఒక సర్ఫేస్ ఫెనోమినన్ అదే మనకి అబ్జర్బన్ చూసుకునేది అంటే అవుట్ ద బాడీ బల్క్గా జరుగుతుంది సో అదే మెయిన్ డిఫరెన్సెస్ ఓకే ఇది ర్యాపిడ్ ఇది అంటే స్టార్టింగ్ ర్యాపిడ్ జరుగుతుంది తర్వాత అక్యుమిలేషన్ కొంచెం మ్యాక్సిమ్ అయిన తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతుంది ఇది అలా కాదు యూనిఫామ్ రేట్లో ఒకటే రేట్లో వెళ్ళడం జరుగుతుంది ఓకే ఇక బస్ ఆప్షన్ అంటే ఏంటి ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా అడుగుతాడు సైమల్టానియస్ బోత్ అబ్జప్షన్ అండ్ అబ్జర్బ్షన్ టేక్స్ ప్లేస్ సైమల్టానియస్ ఇది ఒక సైమల్టానియస్ ప్రాసెస్ సో ఒకేసారి మనకు అబ్జర్బ్షను జరుగుతుంది అబ్జర్బ్షను జరుగుతుంది అదే డిజాప్షన్ అనుకోండి రిమూవింగ్ ఆఫ్ అన్ అబ్జార్బ్డ్ సబ్స్టెన్స్ ఓకే అదే అడ్జప్షన్ అంటేనేమో ఓన్లీ సర్ఫేస్ పెనోమినా అదే అబ్జర్బ్షన్ అనుకోండి సర్వే త్రూ ద బల్క్ బల్క్ అంటే ఏంటి లోపల కూర్చొని వచ్చిపోతుంది సో ఆప్షన్ అంటే ఒకేసారి అబ్జర్బ్షను అబ్జర్బ్షను టెక్స్ ప్లేస్ ఓకే అండ్ నెక్స్ట్ చూసుకుంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఓన్లీ జస్ట్ పాజిటివ్ అబ్జర్బ్షన్ ఒక డిఫినేషన్ మెయిన్గా చూసుకోండి ఇట్స్ అన్ ఆఫ్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అడ్జప్షన్ ఈ ఫ్యాక్టర్స్ చూసుకోండి చాలాసార్లు అడగడం జరిగింది సో దీని ఫ్యాక్టర్స్ ఏంటి నేచర్ ఆఫ్ అడ్జర్బెంట్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జర్బెంట్ అండ్ అలాగే నేచర్ ఆఫ్ గ్యాస్ బీయింగ్ అడ్జర్బ్డ్ అండ్ టెంపరేచర్ ప్రెషర్ యాక్టివేషన్ ఆఫ్ సాలిడ్ అబ్జర్బడ్ ఇవి మెయిన్గా చూసుకోండి ఈ సైడ్ని ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫిజి ఆప్షన్ అండ్ కెమిస్ ఆప్షన్ డిఫరెన్సెస్ చూసుకోండి మెయిన్ ఈ హీట్ వేరియేషన్ చూసుకోండి అండ్ ఎట్ లో టెంపరేచర్ ఎట్ హై టెంపరేచర్ ఈ ట్వంటీ టూ ఫార్టీలో మాత్రమే ఇది ఎయిటీ టు టూ ఫార్టీ హై టెంపరేచర్లో జరుగుతుంది ఓకే ఇది రివర్సబుల్ ఇది ఇర్రివర్సబుల్ సో ఆ పాయింట్స్ చూసుకోండి ఇదేంటి రివర్సబుల్ ఇది ఇర్రివర్సబుల్ కెమిస్ ఆప్షన్ మళ్ళీ వెనక్కి తీసుకురాలేము ఫిజిక్స్ ఆప్షన్ మాత్రము రివర్స్ చేసుకోవచ్చు ఓకే మెయిన్గా చూసుకోండి అండ్ వీక్ వాండర్ వాల్స్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తుంది ఇక స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ యాక్ట్ చేస్తుంది ఓకే అందుకోసం ఇది మనము రివర్స్ చేసుకోవచ్చు ఇది రివర్స్ చేయడం కుదరదు ఎందుకంటే కెమిసాప్షన్ మనకి స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ద్వారా ఉంది ఓకే అండ్ ఈ పాయింట్స్ చూసుకోండి ఓకే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అడ్జప్షన్ చూసుకుంటే సో ఈ ఈ సైడింగ్స్ చూసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే అడ్జప్షన్ ఐజోతోమ్ ఓకే ఇది ముఖ్యంగా ఈ గ్రాఫ్ బేస్డ్ ఆన్ క్వశ్చన్ చాలా అడుగుసార్లు అడిగాడు అండ్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు ఓకే సో ఫ్రండ్ లైచ్ అడ్జర్ప్షన్ ఐజవుతాం బట్టి ఈ రియాక్షన్ ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు అండ్ అలాగే ఈ గ్రాఫ్ బేస్డ్ అని కూడా క్వశ్చన్ ఆడడం జరిగింది కాబట్టి రెండు కరెక్ట్గా చూసుకోండి సో అడ్జప్షన్ ఈజ్ యూనివర్సిల్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ సో ఈ కండిషన్ మీద క్వశ్చన్ ఆడడం జరిగింది అండ్ అలాగే ఈ వన్ బై ఎన్ వాల్యూ ఉంది కదా జీరో టు వన్ వేరియేషన్ సో జీరో ఉన్నప్పుడు ఏంటి వన్ ఉన్నప్పుడు ఏంటి ఎన్ వాల్యూ అని చెప్పి మనకి ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఈక్వేషన్ ఒక్కటి మెయిన్గా మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎక్స్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు కేపీ టు ద పవర్ ఆఫ్ వన్ బై ఎన్ అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ అండ్ ఇక గ్రాఫ్ని గమనించుకోండి ఎక్కువ అబ్జర్ప్షన్ జరిగిన దానికి తక్కువ టెంపరేచర్ ఉంది తక్కువ టెంపరేచర్ తక్కువ టెంపరేచర్ ఉన్నదానికి ఎక్కువ అబ్జర్బ్షన్ జరిగింది ఎక్కువ టెంపరేచర్ ఉన్నదానికి తక్కువ అబ్జర్బ్షన్ జరిగింది ఆ పాయింట్ గమనించుకోండి దాని బేస్డ్ అని క్వశ్చన్ అడడం అయితే జరుగుతుంది ఓకే ముఖ్యంగా దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి ఫైవ్ స్టార్ పెట్టుకోండి దీన్ని కూడా ఫైవ్ స్టార్ పెట్టుకోండి ఈ గ్రాఫిక్ కూడా ఓకే అండ్ ఈ జీరో టు వన్ కండిషన్ కూడా పెట్టుకోండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అది సో ఇక ఇది క్లియర్గా ఉంది కదా ఈ క్వశ్చన్ ఇది కూడా ఒకటి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ గ్రాఫ్స్ మెయిన్ అడ్జప్షన్ ఐజోబార్స్ గ్రాఫ్స్ చూసుకోండి ఆ ఫిజికల్ అబ్జప్షన్కి ఎలా ఉంటుంది అండ్ కెమికల్ అబ్జప్షన్కి ఎలా ఉంటుందో చూసుకోండి క్లియర్గా ఫిజికల్ అబ్జప్షన్ గ్రాఫ్ వర్షన్ చూసుకోండి ఇటు కెమికల్ దీని బేస్డ్ ఆన్ మనకి ఇచ్చినవి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అడ్జప్షన్ ఐజోటీ గ్రాఫ్ చూసుకోండి టెంపరేచర్ వర్సెస్ ప్రెషర్ గ్రాఫ్ ఇది సో ఇది కరెక్ట్ చూసుకోండి అండ్ నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ కూడా చూసుకోండి అడుగుతాడు సో అడ్జార్బ్షన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడటం జరుగుతుంది అనేసి హై వాక్యూమ్ని మనము ప్రొడక్షన్ చేయడానికి అండ్ అలాగే గ్యాస్ మాస్క్ కంటైనింగ్ యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్డ్ ఫర్ బ్రీతింగ్ ఇన్ కోల్ మైండ్స్ కోల్ మైండ్స్లోని బ్రీత్ చేయడానికి ఈజీగా అక్కడ మనకి గ్యాస్ మాస్క్ వాడడం జరుగుతుంది అక్కడ అడ్జార్బ్షన్ హెల్ప్ అవుతుంది అండ్ అక్కడున్న ఏదైతే ఉందో డేంజరస్ గ్యాస్ని అది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సిలికా అండ్ అల్యూమినియం జెల్స్ యూస్డ్ అస్ అబ్జర్బెంట్స్ ఫర్ కంట్రోలింగ్ హ్యూమిడిటీ అండ్ రిమూవల్ ఆఫ్ కలరింగ్ మ్యాటర్ ఫ్రమ్ సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ యూజ్ హిట్రోజీనియస్ కెటలైస్ కెటలైసెస్ అండ్ ఇట్స్ ఇన్ సపరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ సపరేట్ చేయడానికి ఇనర్ట్ గ్యాస్ అంటే హీలియం నియాన్ ఆర్గన్ క్రిప్టాన్ జినాన్ అండ్ రాడాన్ కదా అండ్ అడ్జాప్షన్ ఇండికేటర్స్గా యాక్ట్ చేస్తుంది అండ్ క్రోమాటోగ్రఫిక్ ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ క్వాలిటేటివ్ అనాలసిస్లో ఇన్ క్యూరింగ్ డిజీజెస్లో ఇందులో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ హై వ్యాక్యూమ్ ఈ గ్యాస్ మాస్క్స్ అండ్ ఫస్ట్ త్రీ చాలా ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ త్రీ మాత్రం కరెక్ట్గా చూసుకోండి అండ్ నెక్స్ట్ చూస్తే కెటలైసిస్ సో కెటలిస్ట్ అంటే ఏంటి ఏదైతే రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా రియాక్షన్ని ఎన్హాన్స్ చేస్తుందో అదే కెటలిస్ట్ సో దాని లక్షణాలు చూసుకోండి సో అది ఎక్కడ చేంజ్ అవ్వదు కానీ అది రియాక్షన్లో చేంజ్ తీసుకొస్తుంది ఓకే అలాగే ప్రమోటర్స్ పాయిజన్స్ ఇవి కూడా చూసుకోండి స్టేట్మెంట్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఎంజైమ్ కెట్లిస్ సో ఎన్ ఇక్కడ ఎంజైమ్ మన కెట్లిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది సో స్టెప్ స్టెప్ స్టెప్లో చూసుకోండి సో ఇది సో ఎంజైమ్ కెట్లిస్ట్ సో ఎంజైమ్ కెట్లిస్ ద్వారా జరిగేదే ఎంజైమ్ కెట్లైసిస్ ఓకే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెటలైసిస్ చూసుకుంటే హోమోజీనియస్ అండ్ హిట్రోజీనియస్ కెటలైసిస్ ఉన్నాయి హోమోజీనియస్ అంటే ఇక్కడ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసే రియాక్టెంట్స్ అలాగే ఇక్కడ కెటలైస్ ఉంది కదా ఈ రెండు కూడా సేమ్ ఫేస్లో ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ రియాక్టెన్స్ ఏ ఫేస్లో ఉన్నాయి గ్యాసెస్ ఫేస్లో ఉన్నాయి అలాగే ఇది కూడా గ్యాసెస్ ఫేస్లో ఉంది అప్పుడు సేమ్ ఫేసెస్ ఉంటే హోమోజీనియస్ కెటలైసిస్ అదే హిట్రోజీనియస్ అంటే మాత్రము కెట్లిస్ట్ ఏమో ఒక ఫేస్లో ఉంటుంది రియాక్టన్స్ ఒక ఫేస్లో ఉంటుంది ఇక్కడ రియాక్టన్స్ ఏం గ్యాసియస్ ఫేస్లో ఉన్నాయి అండ్ కెట్లిస్ట్ మాత్రం సాలిడ్ ఫేస్లో ఉంది కాబట్టి ఇక్కడ హిట్రోజీనియస్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మెకానిజమ్స్ సో ఈ రియాక్షన్స్లో ముఖ్యంగా సూక్రోస్ గ్లూకోజ్ రియాక్షన్స్ చూసుకోండి ఇట్స్ అన్ అఫ్ ఇక్కడ ఎన్జాయిమ్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి సో అడుగుతాడు మామూలుగా సుక్రోజ్ బేస్డ్ ఆన్ రియాక్షన్ అప్పుడు ఎన్జాయిమ్స్ ఏంటి అనేసి ఓకే సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ హై ఎఫిషియన్సీ ఉంటుంది ఈ కెట క్యారెటర్ ఆఫ్ ఎన్జామ్ కెట్లిస్ట్లో హై ఎఫిషియన్సీ హైలీ స్పెసిఫిక్ నేచర్ అండ్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఆప్టిమమ్ బిహెచ్ యాక్టివేటర్స్ కోన్జాయి అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్హిబిటర్స్ సో ఈ ఎంజైమ్ బేస్డ్ ఆన్ కెట్లిస్ట్లు అన్నవి చాలా బే అంటే మనకి రియాక్షన్స్లో కానీ ఏదైనా ప్రొసె ప్రాసెస్ అవ్వాలి అంటే వీటిని కెట్లిస్ట్లుగా వాడుకోవడం చాలా సులువైన పని సో ఈ ఒకసారి చూసుకోండి అండ్ అలాగే పిహెచ్ రేంజ్ ఫైవ్ టు సెవెన్ ఆప్టిమమ్ రేంజ్ ఆఫ్ ఎన్జైమ్స్ విచ్ యూజ్డ్ హెస్ కెట్లిస్ట్ అన్నప్పుడు ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి సో ఒక స్టూడెంట్స్ మన సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నది ఒకసారి రఫ్ వ్యూ ఇచ్చాము సో ఒక్కసారి ఇప్పుడు మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకుని అసలు ఈసారి ఎలా అడగబోతున్నాడు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం ఓకే ఫాగ్ ఈజ్ అ డిస్పర్షన్ ఆఫ్ సో ఫాగ్ ఇక్కడికి ఇచ్చిన నాలుగు ఫామ్స్లో అంటే లిక్విడ్ ఇన్ లిక్విడా గ్యా సాలిడ్ ఇన్ గ్యాసా గ్యాస్ ఇన్ సాలిడా లిక్విడ్ ఇన్ గ్యాసా ఈ నాలుగు ఆప్షన్లో ఫాగ్ ఏ రూపం సో ఫాగ్ అన్నది గ్యాస్ రూపం అని సర్వసాధారణంగా చాలామందికి ఐడియా ఉంటుంది సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చదివిన తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ చదివిన తర్వాత సో అది అర్థం కాకపోయినా జస్ట్ మీరు సెన్స్ వాడడానికి ట్రై చేయండి సో దాట్ ఏదైతే మరీ ఫాల్స్గా ఉన్న ఆప్షన్ డిలీట్ చేసుకోవచ్చు కాబట్టి ఫాగ్ అనేది ఒక గ్యాస్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ లిక్విడ్ ఇన్ లిక్విడ్ కాదు గ్యాస్ ఇన్ సాలిడు కాదు అయితే సాలిడ్ ఇన్ గ్యాస్ ఉండాలి లిక్విడ్ ఇన్ గ్యాస్ ఉండాలి సో అది గ్యాస్కి ఏంటి లిక్విడ్ ఇన్ గ్యాసే మనకి రైట్ ఆప్షన్ సో మనకి ఒకవేళ టాపిక్ మీద ఐడియా లేకపోయినా ఆప్షన్స్ చూసి జస్ట్ ట్రై చేయండి సో దాన్ని బట్టి మీ సెన్సెస్ బట్టి అంత ముందు చదువుకున్న నాలెడ్జ్ బట్టి ఎంతో కొంత మీకు రాంగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఫాగ్ అనేది ఒక డిస్పర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే లిక్విడ్ గ్యాస్లో వేస్తాం ఇక్కడ మెయిన్ మీడియం ఎవరు గ్యాస్ సో మనకి రెండు ఉంటాయి ఏంటి ఒకటి డిస్పర్స్డ్ ఫేస్ సో ఒకటేంటి డిస్పర్స్డ్ ఫేస్ ఇంకోటి

సో డిస్పర్స్ ఫేస్ ఏంటి డిస్పషన్ మీడియం ఏంటి అనేది మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫాగ్ ఇస్ అ కొలాయిడల్ సొల్యూషన్ ఇదేంటి ఒక కొలాయిడల్ సొల్యూషన్ సో ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఎలా ఫామ్ అయింది ఇది లిక్విడ్ ఉన్న గ్యాస్ మనము వేయడం బట్టి ఫామ్ అయింది సో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఈఫ్ ద వాల్యూ ఆఫ్ వన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇన్ ఫ్రాండ్లిచ్ అడ్జబ్షన్ ఐజోథర్మ్ దెన్ ఎక్స్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు సో ఏంటి కే బై పియా కేపిఆ కేయా జీరోనా ఏంటి ఫోర్ ఆప్షన్స్లో అన్నది మన క్వశ్చన్ వన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఫ్రాండ్లిచ్ అడ్జబ్షన్ ఒక ఐజోథర్మ్ యొక్క ఎక్స్ బై ఎం వాల్యూ ఏమవుతుంది ఎక్స్ అనేది ఏంటి మాస్ ఆఫ్ అడ్జర్బేట్ ఎం అనేది ఏంటి మాస్ ఆఫ్ అడ్జర్బేట్ సో పి అనేది ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ సో ఫస్ట్ మనకి ఈ ఫ్రాండ్లిచ్ అడ్జప్షన్ ఐదు వస్తాం ఒక ఈక్వేషన్ తెలిస్తే మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఎక్స్ m ఎం టు ద పవర్ ఆఫ్ వన్ బై ఎన్ సో ఇక్కడ ఏదైతే మనకు పవర్ ఉందో వన్ బై ఎన్ దాని వాల్యూ ఎంత అన్నాడు వన్ అన్నాడు కాబట్టి సో వన్ బై ఎన్ టు వన్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ బైఎం ఈజ్ ఈక్వల్ టు కే సో అప్పుడు మనకి ఆప్షన్ ఏది ఆప్షన్ బి సో ఇది ఒక్కటి తెలిస్తే చాలు మనకి కాబట్టి బేసిక్ ఫార్ములాస్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక సెన్సస్ వాడి ఈజీగా మనం మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు సో క్వశ్చన్ ఏంటి వన్ బై ఎన్ వాల్యూ కనుక ఈజ్ వన్ అయినప్పుడు ఫ్రాండ్లీ అడ్జార్షన్ ఐజోతాం ఎక్స్ బై ఎం వాల్యూ ఏంటి అని అడిగాడు సో మనకి ఈ ఫామ్ తెలిస్తే సరిపోద్ది వన్ బై ఎన్లో వన్ వేసుకున్నాం అండ్ సింపుల్గా ఏంటి కేపి అన్నట్టు ఓకే కే అనేది ఏంటి ఎన్నో కే అనేది ఏంటంటే కాన్స్టెంట్స్ వాల్యూస్ ఫర్ అబ్జర్బంట్ అండ్ అబ్జర్బేట్ అట్ గివెన్ టెంపరేచర్ అది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈజ్ ఆప్టైండ్ ఫర్ ఫిజిసోప్షన్ ఆఫ్ ఎ గ్యాస్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎ ప్రెషర్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ సో ఇక్కడ మనకి మనకి గ్రాఫ్ ఇవ్వడం జరిగింది సో ఇది ఒక అబ్జర్వేషన్ గ్రాఫ్ దీని బేస్డ్ ఆన్ టెంపరేచర్స్ యొక్క ఆర్డర్ చెప్పమంటున్నాడు సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి టీ వన్ టీ టూ టీ త్రీ టీ వన్ అనేది ఈ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఒక కండిషన్ పేరు టీ వన్ ఈ కండిషన్ పేరు టీ త్రీ ఈ కండిషన్ పేరు టీ టూ కానీ ఇక గ్రాఫ్ చూపించేది టెంపరేచర్ సంబంధించి కాదు చాలామంది అదే కన్ఫ్యూజన్ అయిపోతారు సో ఇక్కడ గ్రాఫ్ మనకి టెంపరేచర్స్ చూపించట్లేదు ఇక్కడ గ్రాఫ్ మనకి కేవలం అబ్జర్వేషన్ కోసం చూపిస్తుంది సో ఇక్కడ టీ టూ పైన ఉంది కాబట్టి టీ టూ అందరికన్నా ఎక్కువ అనుకుంటారు చాలామంది సో అది కాదు ఇక్కడ ఇది కేవలం అబ్జర్బ్షన్ గ్రాఫ్ సో ఈ గ్రాఫ్ బేస్డ్ ఆన్ మనము ఆర్డర్ ఆఫ్ టెంపరేచర్స్ చెప్పాలి సో అలా చెప్పాలి అంటే ఫస్ట్ అబ్జర్బ్షన్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ తెలుసుకోవాలి సో డిగ్రీ ఆఫ్ అబ్జర్బ్షన్ ఏంటి డిగ్రీ ఆఫ్ అబ్జర్బ్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట అంటే అబ్జర్వేషన్ పెరిగితే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అదే అబ్జర్వేషన్ డిక్రీజ్ అయితే టెంపరేచర్ పెరుగుతుంది సో అంటే అర్థం ఏంటి ఇక్కడ అబ్జర్వేషన్ గ్రాఫ్లో చూపించినట్టుగా ఎవరైతే ఇక్కడ ర్యాంక్ వన్నో వాళ్ళు టెంపరేచర్లో ర్యాంక్ త్రీ సో ఇక్కడ అందరికన్నా టాప్ ఎవరు ఉన్నారు టీ టూ అంటే టీ టూనే టెంపరేచర్లో లీస్ట్ క్యాండిడేట్ అంటే ఫస్ట్ టీ టూ టీ టూతో పోల్చుకుంటే టీ త్రీ ఎక్కువ కాబట్టి టీ టూ ఈజ్ లెసర్ దాన్ టీ త్రీ అండ్ అందరికన్నా హయ్యెస్ట్ ఎవరు టీ వన్ టెంపరేచర్ వైజ్గా సో ఇదేంటి టెంపరేచర్ ఆర్డర్ సో ఇదేంటి టెంపరేచర్ ఆర్డర్ అంటే ఈ ఆర్డర్ ఉంది టీ టూ టీ త్రీ అండ్ టీ వన్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ అబ్జర్వేషన్ గ్రాఫ్ బట్టి మనకు ఆర్డర్ ఎలా ఉంది అంటే టీ వన్ సో అందరికన్నా తక్కువ టీ వన్ తర్వాత టీ త్రీ తర్వాత అందరికన్నా ఐఎస్ టీ టూ ఇది ఎవరి ఆర్డరు అబ్జర్వేషన్ ఆర్డర్ సో గ్రాఫ్లో అబ్జర్వేషన్ ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్కి అపోజిటే టెంపరేచర్ ఆర్డర్ క్లియర్ కదా సో కన్ఫ్యూజ్ చేసేటట్టుగా టీ అన్న పేరు పెట్టాడు ఆ గ్రాఫ్స్కి దాంతో ఇదే టెంపరేచర్ గ్రాఫ్ చూపిస్తుంది అనుకుని దీని ఆర్డర్ని ఆన్సర్ కింద వెతుకుతారు సో టీ వన్ టీ త్రీ టీ టూ అన్న అది కూడా ఉంటుంది చూడండి కదా ఇగో ఇది ఉంది కదా ఇది అనుకుంటారు చాలామంది కానీ ఇది కాదు సో దీనికి క్వాయిట్ అపోజిట్ ఉన్నది ఏది ఆప్షన్ బి అదే మన ఆన్సర్ ఎందుకంటే ఇది అబ్జర్వేషన్ అడిగాడు అనుకోండి అప్పుడు డి కరెక్ట్ అయ్యేది కానీ ఇక్కడ అడిగింది అబ్జర్వేషన్ గురించి కాదు టెంపరేచర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్లియర్ కదా నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫన్ ది ఫాలోయింగ్ కింద ఒక ఫైవ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో వాటిలో ఏది కరెక్ట్ అన్నది మనం ఫైండ్ చేయాలి సో ఆప్షన్ ఏలో త్రీ వన్ టూ త్రీ అని ఆప్షన్ బిలో వన్ త్రీ ఫైవ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఆప్షన్ సిలో టూ త్రీ ఫైవ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఆప్షన్ డిలో వన్ టూ ఫైవ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది సో దేంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ సో ఫస్ట్ థింగ్ అయితే మిల్క్ ఈజ్ అన్ ఎమల్షన్ ఇది మనకు తెలిసిందే మిల్క్ ఒక ఎమల్షన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్ ఎమల్షన్ అది ఒక అదొక పర్మనెంట్ ఎమల్షన్ అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే అండ్ స్మోక్ ఇస్ అండ్ ఏరోసోల్ ఇది మనకు తెలిసిందే సో ఏరోసాల్ అంటే ఏంటి సస్పెన్షన్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఆర్ ఫైన్ సాల్ట్ పార్టికల్స్ ఇన్ ఏ గ్యాస్ ఆర్ హెయిర్ కాబట్టి ఇది ఓకే లైక్ స్మోక్ ఫ్యూము మిస్ట్ డస్ట్ ఇదంతా కూడా మనకి అని వస్తుంది స్మోకే కాదు మనకి ఫ్యూమ్స్ అన్న ఏరోసోలే అండ్ అలాగే మిస్ట్ అలాగే డస్ట్ మనకి ఏరోసోలే సో అలా చూసుకుంటే ఆప్షన్ వన్ రాంగ్ నైన్ పర్సెంట్ సి టెన్ పర్సెంట్ ఆఫ్ ఓటు ఏ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ వన్ రాంగ్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెప్టైజేషన్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ ఇది కరెక్ట్ కాదు సో అసలు పెప్టైజేషన్ అనేది అనేది ఏంటి ఒక కన్వర్షన్ సో ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ లిక్విడ్ మి మిక్స్చర్ ఇన్ కొలాయిడల్ అంతేకాని ప్యూరిఫికేషన్కి వాడేది కాదు కాబట్టి ఇది రాంగ్ సో అల్ట్రా ఫిల్ట్రేషన్ కోసం తెలిసిన తెలియకపోయినా ఇది ఇప్పుడు ఈ రెండు రాంగ్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది కానీ సో ఇదే ప్యూరిఫికేషన్ మనకి ఓకే అల్ట్రాఫిల్టరేషన్ మాత్రం ఎందుకు వాడతాం ప్యూరిఫికేషన్ కోసం వాడడం జరుగుతుంది కాబట్టి ఇది రైట్ ఆప్షన్ సో మనకి ఈజీగా మిల్క్ ఎమల్షన్ స్మోక్ ఎరోసోల్ ఇది చాలా మోస్ట్ కామన్ మనకి ఐపీలో కూడా ఉండే టాపిక్ కాబట్టి రాంగ్ ఆప్షన్స్ కోసం వెతికేటట్టయితే అయితే సో ఇక్కడ చూడండి ఇదైతే ఖచ్చితంగా కాదు అందుకే ఆప్షన్ టూ లేదు కాబట్టి సో మనకి సిడిలో మనకి పోటీ ఉంటుంది అందులో ఏదైనా చూసుకోవాలి ఏరోసల్ ఫస్ట్ది కాదు అన్న విషయం కూడా మ్యాక్సిమం తెలుస్తుంది మనకి ఐపీ బాగా నాలెడ్జ్ బట్టే కాబట్టి ఆప్షన్ ఏ రాంగే ఆప్షన్ డి రాంగే సో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది ఇది నేను ఎలా చెప్తున్నా అంటే ఎవరికైతే కొంచెం అంతగా డెప్త్ నాలెడ్జ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ పెప్టైజేషన్ అల్ట్రాఫిల్ట్రేషన్ ఇవి కొంచెం రేర్ టాపిక్స్ కానీ మిల్క్ అండ్ స్మోక్ ఇవి చాలా కామన్ టాపిక్స్ ఏరోసల్ కాబట్టి సో ఆ వర్షన్లో మనం చూసుకుంటే మిల్క్ స్మోక్ ఇది ఇది ట్రూ అని తెలిసిపోతుంది ఏరోసోల్ తెలుసు కాబట్టి ఆప్షన్ వన్ ఇది స్టేట్మెంట్ వన్ రాంగ్ అని అర్థమైపోతుంది మనకి కాబట్టి సో అలా చూసుకుంటే ఆప్షన్ సి అంటే మనకి పెప్టైజేషన్ కోసము ఫిల్టరేషన్ కోసం తెలియకపోయినా ఆప్షన్ సి అని మనం గెస్ చేయొచ్చు అర్థమైంది కదా సో మిల్క్ అన్నది ఎమల్షన్ ఇట్స్ అ పర్మనెంట్ ఎమల్షన్ అండ్ ఏరోసోల్ ఏది స్మోక్ స్మోకే కాదు మనకు నెక్స్ట్ క్వశ్చన్లో ఫ్యూమ్స్ మిస్ట్ అండ్ డస్ట్ కోసం అంటాడు అవి కూడా ఏరోసోల్ కిందనే వస్తాయి పెప్టైజేషన్ అది కన్వర్షన్ ఆఫ్ కొలాడల్ సొల్యూషన్ కోసం హెల్ప్ కానీ కన్వర్షన్ ప్రాసెస్ హెల్ప్ కానీ ప్యూరిఫికేషన్ కోసం కాదు అల్ట్రాఫిల్టరేషన్ మాత్రం ప్యూరిఫికేషన్ కోసం వాడేది కాబట్టి ఆప్షన్ ఫైవ్ స్టేట్మెంట్ ఫైవ్ ఈజ్ రైట్ సో అలా చూసుకుంటే సి వన్ త్రీ ఫైవ్ ఈజ్ రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం

లెస్ దాన్ జీరో ఉండాలి సో అలా చూసుకుంటే ఏది రైట్ ఆప్షన్ అంటే డెల్టా జీ ఇస్ లెస్ దాన్ జీరో డెల్టా ఎస్ ఇస్ లెస్ దాన్ జీరో అండ్ డెల్టా హెచ్ ఇస్ లెస్ దెన్ జీరో అంటే గిబ్స్ ఎనర్జీ ఎంట్రోపీ అండ్ ఎంతల్పి వీటికి సంబంధించినవన్నీ కూడా చేంజెస్ అన్నీ కూడా లెస్ దెన్ జీరోనే ఉంటాయి మనకి కాబట్టి ఏది కరెక్ట్ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సిలోనే మనకేంటి అటు గిబ్స్ ఎనర్జీ అటు ఎంట్రోపీ ఎంత అల్పి అన్నీ కూడా లెస్ దాన్ జీరో అని ఇవ్వడం జరిగింది అంటే ఒక స్పాంటేనియస్ అడ్జబ్షను ఎప్పుడు కూడా అది ఏంటి ఎక్సోథర్మిక్ రియాక్షన్ సో ఎక్సోథర్మిక్ రియాక్షన్లో ఏం జరుగుతుంది మనకి హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎంత అల్ఫీ అనేది లెస్ దాన్ జీరో ఉంటుంది ఆబ్వియస్గా మనకి ఎంట్రోపీ అనేది ఏంటి లెస్ దాన్ జీరో ఉంటుంది గిప్స్ ఈక్వేషన్ ఏంటి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఎస్ సో ఇక్కడ కూడా మనకి ఏంటి ఖచ్చితంగా టెంపరేచర్ లోవర్గా ఉంటుంది కాబట్టి మనకి కూడా గిబ్స్ ఎనర్జీ కూడా లెస్ దాన్ జీరో ఉంటుంది సో ఒక ఫిక్స్ అయిపోండి స్పాంటానియస్ అబ్జర్బ్షన్లో డెల్టా జీ కానీ డెల్టా ఎస్ అంటే ఎంతల్పి ఎంట్రోపీ ఇంకా గిబ్స్ ఎనర్జీ ఇవన్నీ కూడా లెజన్ జీరోనే ఉంటుంది ఓకే కదా క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ షో టిండాల్ ఎఫెక్ట్ సో కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్లో ఏది టిండాల్ ఎఫెక్ట్ చూపించదు సో అసలు టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి టిండాల్ ఎఫెక్ట్ ఈస్ అ లైట్ స్క్యాటరింగ్ బై పార్టికల్స్ ఇన్ కొలాయిడ్ అంటే టిండాల్ ఎఫెక్ట్ అనేది ఏంటి ఒక లైట్ స్కాటరింగ్ అన్నట్టు సో లైట్స్ క్యాటరింగ్ బై పార్టికల్స్ సో ఎక్కడది కొలాయిడల్ సొల్యూషన్లో మాత్రం జరుగుతుంది కాబట్టి సో అలా చూసుకుంటే క్లౌడ్స్ మనకి కొలాయిడల్ సొల్యూషన్ మిల్క్ అండ్ సస్పెన్షన్ ఈ మూడు కూడా కొలాయిడల్ సొల్యూషన్ కాబట్టి అక్కడ టిండల్ ఎఫెక్ట్ జరుగుతుంది కానీ షుగర్ సొల్యూషన్ మాత్రము అది కొలాయిడల్ సొల్యూషన్ కాదు సో అది అలాంటప్పుడు అక్కడ మనకి టిండల్ ఎఫెక్ట్ జరుగుతుందా జరగనే జరగదు షుగర్ సొల్యూషన్ అనేది ఏంటి ఒక ప్యూర్ సొల్యూషన్ సో షుగర్ సొల్యూషన్ అనేది ఏంటి ఒక ప్యూర్ సొల్యూషన్ కాబట్టి ఇక్కడ మనకి షుగర్ సొల్యూషన్లో ఎక్కడా కూడా టిండాలి ఎఫెక్ట్ జరగదు కాబట్టి ఆప్షన్ అ రైట్ ఆప్షన్ ఓకే ఆప్షన్ సి ఏంటి రైట్ ఎందుకు క్లౌడ్లోనూ మిల్క్లోను అలాగే సస్పెన్షన్లోనూ టిండాల్ ఎఫెక్ట్ జరుగుతుంది ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎందుకంటే ఇయర్ ఈ దీని బేస్ అడుగుతుంది కాబట్టి ఓన్లీ షుగర్ సొల్యూషన్ మాత్రమే మనకి ప్యూర్ సొల్యూషన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ టిండాల్ ఎఫెక్ట్ జరగదు టిండాల్ ఎఫెక్ట్ జరగదు కాబట్టి మన ఆప్షన్ ఏం అడిగాడు నో టిండాల్ ఎఫెక్ట్ ఎక్కడ అంటే షుగర్ సొల్యూషన్ క్లియర్ కదా ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద కాగులేషన్ ఆఫ్ టూ హండ్రెడ్ ఆఫ్ పాజిటివ్ కొలైడ్ లైట్

మినిమమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ పర్ లీటర్ రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ ఫ్లొక్యేషన్ వాల్యూ తెలియాలి అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ కావాలి సో అండ్ ఏం కావాలి మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ కావాలి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మాస్ ఇచ్చాడు సో మాస్ ఆఫ్ హెచ్సిఎల్ ఇచ్చాడు కానీ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి సో నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ సో మాస్ ఆఫ్ హెచ్సిఎల్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ హెచ్సిఎల్ తీసుకోవాలి ఏంటి మాస్ ఆఫ్ హెచ్సిఎల్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ హెచ్సిఎల్ సో మాస్ ఆఫ్ హెచ్సిఎల్ ఏంటి కదా మన క్వశ్చన్లో ఇచ్చారు కదా జీరో పాయింట్ సెవెన్ త్రీ సో మాలిక్యులర్ మాస్ ఏంటి హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత వన్ అదే సిఎల్ క్లోరిన్ ఎంత థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సో రెండు ఇయర్స్ ఎంత జీరో పాయింట్ సెవెన్ త్రీ బై వన్ ప్లస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంత థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే సో దాన్ని ఎలా చేసుకోవచ్చు మనం సెవెంటీ త్రీ బై హండ్రెడ్ ఇంటూ సో థర్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ టెన్ సో అర్థమైతే పాయింట్స్ లేకుండా చేస్తే మన క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ అవుతుంది సో అందుకోసం ఇలా వేసుకున్నాను సో మనం సింపుల్గా జీరో జీరో క్యాన్సిల్ చేసుకున్న తర్వాత సెవెన్ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ సాల్వ్ చేసుకుంటే మనకేమొస్తుంది జీరో పాయింట్ జీరో టూ మోల్స్ వస్తుంది కానీ ఇక్కడ మనకి ఎంఎల్లో ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి ఇంకో హండ్రెడ్ మిల్లీ మోల్స్లోకి మార్చుకోవాలి సో అప్పుడు ఏమవుతుంది ట్వంటీ మిల్లీ మోల్స్ సో ఇప్పుడు మనకేంటి టూ హండ్రెడ్ ఎంఎల్ని కోగులేట్ చేయాలి అంటే మనకి ఎన్ని మోల్స్ కావాలి ట్వంటీ మిల్లీమోల్స్ కావాలి ఇప్పుడు మనం ఫ్లోకులేషన్ వాల్యూ ఫైన్ చేయాలి సో ఫ్లోక్యులేషన్ వాల్యూ ఏంటి మనకి కావాలి ఎలా అంటే సో టోటల్ ఎంత మనకి చేయాల్సిన కోగులేషన్ చేయాల్సిన ఆ ఒక పాజిటివ్ కొరడు ఎంత టూ హండ్రెడ్ ఎంత యాడ్ చేస్తే అయ్యింది కోకులేషన్ హెచ్సిఎల్ ఎంత ఫైన్ చేసాం ట్వంటీ కదా ఆ ట్వంటీ ఇంటూ పర్ లీటర్ కాబట్టి లీటర్కి వచ్చి ఎన్ని ఎంఎల్ సో థౌజండ్ ఎంఎల్ కదా థౌజండ్ ఓకే ఇప్పుడు సింపుల్ క్యాలకులేషన్ చేసుకోవచ్చు టూ టూ క్యాన్సిల్ ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో టూ టూ క్యాన్సిల్ అయిపోయింది ఎంత హండ్రెడ్ సో ఫ్లోక్యులేషన్ వాల్యూ ఎంత హండ్రెడ్ అన్నట్టు సో ఆప్షన్ ఏది ఆప్షన్ డి ఇస్ రైట్ ఆప్షన్ సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్లో మనకి మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఒక పాజిటివ్ కొలాయిడ్ని కోకులేషన్ చేయడానికి హెచ్సిఎల్ యాడ్ చేయడం జరిగింది జీరో పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ హెచ్సిఎల్ యాడ్ చేయడం జరిగింది సో వితౌట్ వాల్యూమ్ చేంజ్ అంత ఒక వాల్యూమ్ మర్చి చేంజ్ చేయలేదు ఫ్లోక్యులేషన్ వాల్యూ ఆఫ్ హెచ్సిఎల్ అడిగాడు కాబట్టి అసలు ఫ్లోక్యులేషన్ అంటే ఏంటి మినిమం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎ ఎలక్ట్రోలైట్ పర్ లీటర్ రిక్వైర్డ్ కాబట్టి ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి హెచ్సిఎల్ సంబంధించి కాబట్టి అది తెలియాలంటే ఏం చేయాలి మాస్ బై మాలిక్యులర్ మాస్ ఏంటి మాస్ ఎంత ఇక్కడ చేయడం జరిగింది అది మాలిక్యులర్ మాస్ సో జీరో పాయింట్ సెవెన్ త్రీ బై హెచ్ మాస్ ఎంత వన్ అండ్ క్లోరిన్ ఎంత మాలిక్యులర్ మాస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సో ఇలా వేసి సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం ఎంత వచ్చింది ట్వంటీ మనకు జీరో పాయింట్ జీరో టూ మోల్స్ వచ్చినాయి కానీ మనకి ఇక్కడ టూ హండ్రెడ్ మిల్లీలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం మిల్లీ మోల్లోకి మార్చుకున్నాం ఇప్పుడు ఫ్లోకులేషన్ వాల్యూ కోసం టోటల్ ఎంత కొలాడింది పాజిటివ్ కూడా అదేమో టూ హండ్రెడ్ కింద వేసుకున్నాం అవుట్ ఎంత ట్వంటీ ఇది ఫైన్ చేసింది ఇంటూ లీటర్ కాబట్టి థౌజండ్ సో సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది హండ్రెడ్ వచ్చింది సో హండ్రెడ్ ఈజ్ ద ఫ్లోకులేషన్ వాల్యూ ఆఫ్ హెచ్సిఆర్ ఫర్ మేకింగ్ కోగులేషన్ ఆఫ్ ఎ టూ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ ఆఫ్ ఎ పాజిటివ్ కొలాయిడ్ ఓకే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ సం చూద్దాం ద ప్రాసెస్ ఇన్ విచ్ కొలాయిడ్స్ వెన్ సబ్జెక్టెడ్ టు డీసీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ టు వర్డ్స్ అండ్ ఎలక్ట్రోడీస్ సో దాన్ని ఏమంటాం సో ఎప్పుడైతే ఒక కొలాయిడ్లో మనకు సంబంధించి డీసీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కడ ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తే సో దాన్ని బ్రౌనియన్ మూమెంట్ అంటామా టిండల్ ఎఫెక్ట్ అంటామా లేకపోతే పెప్టిజేషన్ అంటావా లేదా ఎలక్ట్రోఫోరసిస్ అంటామా సో ఎప్పుడన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒక పార్టికల్ లేదా కొలాయిడల్ పార్టికల్ ఉండొచ్చు అది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సబ్జెక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే అది ఒక ఎలక్ట్రోడ్ దగ్గరికి పార్టికల్ మూవ్ అయితే దాన్ని ఏమంటాం ఎలక్ట్రోఫోరసిస్ ఏంటి ఎలక్ట్రోఫోరసిస్ అని అంటాము సో ఇక్కడ ఈ బ్రౌన్జిన్ మూమెంట్ కానీ పెప్టైజేషన్స్ కానీ టిండాలి ఎఫెక్ట్ కానీ ఎక్కడా కూడా మనకి ఈ ఎలక్ట్రోడ్స్ ఇదేది సంబంధం ఉండదు ఎలక్ట్రోడ్స్ సబ్జెక్ట్ టు కరెంట్ ఫీల్డ్ ఇదంతా కూడా మనకి ఏంటి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సబ్జెక్ట్ చేస్తూ ఎలక్ట్రోడ్ దగ్గరికి మనకి పార్టికల్స్ మూమెంట్ ఉంటే అది కేవలం ఏంటి ఎలక్ట్రోఫోరసెస్ ఓకే ఈ మిగతావి కాదు సో టిండల్ ఎఫెక్ట్ అంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సో ఇవేవి కాదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద సాల్ ప్రిపేర్డ్ బై బ్రెడిక్ ఆర్క్ మెథడ్ ఈస్ ఎక్స్ అండ్ ది చార్జ్ ఆఫ్ సాల్ పార్టికల్స్ ఆఫ్ ఇట్ ఈస్ క్యూ దెన్ ఎక్స్ అండ్ క్యూ ఆర్ రెస్పెక్టివ్లీ సో ఇక్కడ బ్రెడిక్ ఆర్క్ మెథడ్ ద్వారా మనం ఒక సాల్వ్ ప్రిపేర్ చేస్తున్నాము అది ఎక్స్ అనుకోండి అండ్ ఆ ప్రిపేర్ చేస్తున్న ఆ ఛార్జ్ ఆఫ్ సాల్వ్ పార్టికల్స్ యొక్క ఛార్జ్ క్యూ అనుకోండి అప్పుడు ఎక్స్ ఏంటి క్యూ ఏంటి ఆప్షన్ ఏలో ఎక్స్ మెటల్ అని మెటల్ సాల్ అని అండ్ క్యూ అంటే ఛార్జ్ నెగిటివ్ అని ఇచ్చాడు బిలో సో ఇది మెటల్ సాలే కానీ పాజిటివ్ ఛార్జ్ అని ఇచ్చాడు అండ్ సిలో మెటల్ సల్ఫైడ్ సాల్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అని ఇవ్వడం జరిగింది అండ్ డిలో టీఐఓ టూ సాల్ అండ్ ఛార్జ్ వచ్చి పాజిటివ్ ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రాడింగ్ ఆర్క్ మెథడ్ మోస్ట్ ఫేమస్ దేనికి అంటే ప్రిపరేషన్ ఆఫ్ సో ఇట్స్ ఏ ప్రిపరేషన్ ఆఫ్ కొలాడల్ సొల్యూషన్ సో ఏ టైప్ ఆఫ్ కొలాడల్ సొల్యూషన్ అంటే మెటల్స్ సో మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ అలాగే సిల్వర్ అలాగే ప్లాటినం సో వీటికి చాలా ఫేమస్ సో అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇక్కడ బ్రాడగ్ ఆర్కమ దేనికోసం వాడుతున్నట్టు మెటల్ సొల్యూషన్స్కి అండ్ చార్జ్ ఆఫ్ సాల్వ్ ఆర్టికల్స్ విల్ బి ఆల్వేస్ నెగిటివ్ ఓకే సో బ్రాడీ గార్క్ మెథడ్లో ఎటువంటి సాల్ ప్రిపరేషన్ జరుగుతుంది కొలాడల్ సొల్యూషన్ ఆఫ్ ఎ మెటల్స్ అండ్ ఆ సాల్వ్ ఆర్టికల్స్ ఒక ఛార్జ్ ఎప్పుడు కూడా నెగిటివ్ సో చాలా ఇంపార్టెంట్ ఇది నోట్ చేసుకోండి నోట్స్లో ఓకే సో ఓకే స్టూడెంట్స్ మీకు క్లాస్ క్లియర్గా అనుకుంటున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం అండ్ మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్